అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మరీ పత్తికొండనే టీడీపీ జెండా కిందకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరు కూడా సాయం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. అలాగే కూడా టెంప్ట్ అయ్యి ఆ లీడర్లకి ఇంత డబ్బులు ఇస్తాము, వాళ్ళు ఇస్తే పని జరుగుతారని చెప్పి ఆ చెడు ఆలోచన లేక రాకండి. మీకు ఏమైనా కావాలంటే డైరెక్ట్ నన్ను వచ్చి నన్ను నాకంటే అడగండి. ఎందుకంటే చాలా మంది బంధువులు అని చెప్పి చాలా మంది చలామణి అవుతున్నారు. నాకు చాలా క్లోజ్ అని చెప్పి చాలా మంది చలామణి అవుతున్నారు. ఇక్కడ మీరు దయచేసి వాళ్ళ మాటలు కూడా ఎవరు కూడా నమ్మకండి. ఏం పని ఉన్నా కానీ దయచేసి టీడీపీ ఆఫీస్కి రండి. మేమందరం ఇక్కడనే ఉంటాము. మీకు ఎలాంటి పనులు కావాలన్నా కానీ చేపించుకొని పోవాలా. మనము ఇక్కడ పత్తికొండలో గెలిచినది గత 5 ఏళ్లుగా ఏదైతే వ్యవస్థ చెడిపోయిందో ఆ వ్యవస్థని లైన్లో పెట్టుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో మనం ఉన్నాము. దయచేసి వైసీపీ వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీరందరూ కూడా చేయకండి. అట్లాంటిది ఏమన్నా జరిగినాయి, డబ్బులు హ్యాండ్స్ చేంజ్ అయినాయని తెలిస్తే తోలు ఉంచుతామని చెప్పి ఈ రోజు అందరు ప్రజా మరికొకసారి ఛాన్స్ మన ప్రజలందరూ కూడా మనకి ఇచ్చారు. ఎన్నైతే ప్రాజెక్టులు మనది ఆ రోజు డిప్యూటీ సీఎం గారు కె కృష్ణమూర్తి గారి ఆయనలో స్టార్ట్ అయినటువంటి ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ వేసిన గొంతులు అక్కడనే అన్నట్లుగా ఆగిపోయి ఉన్నాయి. అవన్నీ కూడా మరి ప్రాజెక్టులు మరి స్టార్ట్ చేసి మనకి మెయిన్ ఇక్కడ రైతులు ఎక్కువ, రైతన్నకి మనం నీరు తీసుకుపోవాలని చెప్పి ఏదైతే కె కృష్ణమూర్తి గారు ఆ రోజు స్టార్ట్ చేశారో ఆ ప్రాజెక్టు అన్ని కూడా మరి ఇంకొకసారి స్టార్ట్ చేసుకుని అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత దాని తర్వాత ఆ ప్రాజెక్ట్ కంప్లీషన్ తర్వాత మరి పిల్ల కాలువలకి ఇంకా ప్రతి ఒక్క ఎకరానికి కూడా మనం నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రతి ఒక్క ఊర్లో కూడా మనం ఎలక్షన్ ప్రచారంలో చెప్పుకుంటూ తిరిగాము. ఆ దానిపైన మనం కసరత్తు జరుగుతుంది. ఆల్రెడీ మనం దానిపైన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని ఇంకా పెండింగ్ ఏమేమి ఉన్నాయో అన్ని కూడా కనుక్కున్నాము. మరి కర్నూలులో మంత్రివర్యుడు పీజీ భరత్ గారు ఎప్పుడైతే వస్తారో అప్పుడు కొన్ని చేంజెస్ ఉన్నాయి డిపార్ట్మెంట్స్ లో. ఆ చేంజెస్ అయిపోయిన తర్వాత కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పైన ఎక్కువ దృష్టి పెట్టుకొని మనము నీళ్లు సౌకర్యం, తాగునీరు, ఇంకొకటి వచ్చి సాగునీరు కోసం మనము పోరాటం చేశాము. అదేవిధంగా ఆ రోజుల్లో ఎలక్షన్ ప్రచారం నిమిత్తం మనము స్కూల్స్ కూడా తీసుకుని వస్తాం చెప్పాము. స్కూల్స్ ఏర్పాటు చేయాలా, కాలేజీలు ఏర్పాటు చేయాలా అని చెప్పి దానిపైన కూడా కసరత్తు చేస్తాము. వచ్చిన తర్వాత కొంతమంది దళార్ల సిస్టమ్ అనేది ఒకటి తయారు చేస్తారు. ఇంజనీర్లని లేకపోతే ఈ రేషన్ షాప్లు అయితే ఏమి, స్కూల్లో జాబ్స్ అయితే ఏమి, చిన్న చిన్నవి ఏదైతే ఉన్నాయో మీరు నా కాడికి డబ్బులు తీసుకుని రండి, నేను మీకు ఎమ్మెల్యే గారితో చెప్పి చేపిస్తామని చెప్పి చాలా మందిని కూడా చాలా మంది కావాలని చెప్పి ఒక చెట్ట పేరు తాగడానికి ఇది ప్రయత్నిస్తున్నారు. దయచేసి మీకు ఎలాంటి పని ఉన్నా కానీ ఎలాంటి పోస్టింగ్లు ఉన్నా కానీ మీరు దయచేసి ఇక్కడికి రండి. మీకోసం ఒక బుక్ ఏర్పాటు చేశాము. ఈ కంప్లైంట్ బుక్ ఇక్కడ మీ వార్డులో మీ ఊర్లో మీకు ఏమైనా పని జరగకపోతే ఏమైనా ఇబ్బందులు కలిగినా కానీ మీరు వచ్చి ఇక్కడ కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసిన వెంటనే నాకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ చూసుకొని మేము ఏదైతే పని జరగాలో 2019 మిస్టేక్లు జరిగినాయి, ఆ మిస్టేక్లని మేము కవర్ చేసుకోలేకపోయినాం, అలాంటి మిస్టేక్ మరి ఇంకొకసారి ఇక్కడ జరగకూడదని చెప్పి ఈ బుక్ సిస్టమ్ తీసుకొని రావడం జరిగింది. ఇలాంటివి ఏమున్నా కానీ ఫ్యూచర్ లో కూడా మీకు రిపోర్టర్లకు కూడా ఇట్లాంటివి ఏమైనా తెలిసినా కానీ దయచేసి నా దగ్గర తీసుకొని రండి. ఎక్కడదక్కడనే అడిగి తొక్కుతాం నన్నని. చెడ్డ పేరు తేడానికి మనం ఎమ్మెల్యే కాలేదు. ఇక్కడ ప్రజలకి సేవ చేయడానికి మనం ఇంత కష్టపడి ఎక్కడైతే ప్రాజెక్ట్ ఆగిపోయినావో, ఎక్కడైతే అభివృద్ధి ఆగిపోయిందో అక్కడి నుంచి మరి మనం స్టార్ట్ చేసుకోవాలని చెప్పి ఆశతో మనం ఇక్కడ తీసుకొని ఉన్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది వార్నింగ్ అనుకోండి, స్టర్న్ వార్నింగ్ అనుకోండి. ఎవరన్నా డబ్బులు ముట్టుకోవడం అనేది తెలిసిందనుకోండి 100% మీది పార్టీ మెంబర్షిప్ తీసేస్తాము, ప్రతి ఒక్కరిని కూడా పేపర్లోకి ఎక్కిస్తామని చెప్తూ అదేవిధంగా ఇంకా కర్నూలులో చాలా మటుకు బదిలీలు జరుగుతున్నాయి. ఆ బదిలీలు అన్ని జరిగిన తర్వాత మన ప్రణాళిక, ఎలక్షన్ ప్రణాళిక ఏమైతే ఉందో ఆ స్టార్ట్అప్ కూడా మనకి ప్రాజెక్టులు
68 చెరువులు ప్రాజెక్టులు అని మనం 250 కోట్లు తీసుకుని వచ్చి పెట్టినాము. దాన్ని అకౌంటింగ్ లేదు, పాడు లేదు, పని అయిపోయింది, డబ్బులు అయిపోయినాయి అంటున్నారు. కానీ వాళ్ళని పిలిపిస్తే మరీ ఇంకా ఒక 200 కోట్లు కావాలని చెప్పి అడగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సమీక్షలు చేసుకుంటాము. వీళ్ళు ఒక్కొక్క డిపార్ట్మెంట్ పిలిపించుకొని ఇరిగేషన్ అయితే ఏమి, ఎలక్ట్రిక్ అయితే ఏమి, హోమ్ అయితే ఏమి, ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని పిలిపించుకొని వాళ్ళతో రివ్యూలు చేసిన తర్వాత మరీ మీకు ఇంకోసారి ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము అందరూ పిలుచుకుంటాను. దయచేసి ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది టెలికాస్ట్ చేయండి, పేపర్లో రాయండి. ఎందుకంటే ఆల్రెడీ 5 మండలాల్లో కొన్ని ప్లేసెస్ లో ఆల్రెడీ మిస్టేక్స్ జరిగినాయి. అక్కడ అంతా కంట్రోల్ చేసుకున్నాము. మీ సహకారం ఉంటే మాకు ఈ 5 ఏళ్ళు కూడా ప్రధానంగా మన పత్తికొండ అభివృద్ధి కావాలని నడుపుకోవచ్చు అని చెప్పి రాష్ట్రం మిమ్మల్ని ఈరోజు పిలిపించి చూపడం జరుగుతుంది. కూడా మాట్లాడము ప్రిన్సిపల్స్ తో అందరితో మాట్లాడడం ఎట్లా ఉందంటే 400 స్ట్రెంత్ ప్రతి ఒక్క మండల్ హెడ్ క్వార్టర్స్ లో ఒక కంప్లైంట్ బుక్ అనేది మేము పెట్టుకుంటాం. ఎందుకంటే చేయాలా పబ్లిక్ కోసం మనము ఈ ఆఫీస్ లోకి వచ్చినది, మనము కరెక్ట్ గా నడపాలా తినే, ఇది వచ్చినాము కదా అని చెప్పి విచలవిడిగా పోయి లాక్కొని తినేది తినేది టైప్ కాకుండా ఒక యూనిఫార్మిటీ అనేది ఉండాలా, ప్రతి ఒక్కరికి కూడా సమన్యాయం జరగాల, వాళ్ళు చేసిన మిస్టేక్స్ మేము చేయకూడదు అని చెప్పి ఆ దానికోసమే మెయిన్ కంప్లైంట్ బుక్ తీసుకొని వచ్చింది. ఇట్ ఈస్ ఫర్ మీ ఓన్లీ, ఇట్ ఈస్ ఫర్ మీ, ఇట్ ఈస్ ఫర్ ఎమ్మెల్యే, ఇది ఎమ్మెల్యే దృష్టి కోసమే. ఎవరన్నా రాయొచ్చు, ఏమైనా రాయొచ్చు, నా పైన కూడా రాయొచ్చు, దానిపైన పర్వాలేదు. ఇంకొకటి, నిన్న 100% గా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ పెన్షన్ అన్ని కూడా మేము ఒక 5-6 ఊళ్ళు తిరిగి ప్రతి ఒక్క ఇంటికి కూడా పంచి వచ్చాము. చాలా సంతోషంగా ఉన్నారు వృద్ధులు, చాలా సంతోషంగా ఉన్నారు దివ్యాంగులు కూడా, అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఆ బకాయిలు ఏదైతే ఉన్నానో అది కూడా తీర్చడం చాలా గ్రేట్. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట చెప్పారో అది 100% గా చేసి చూపెట్టారు. అదే విధంగా ఇంకో మాట చెప్పేదంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను పెంచుతా అనుకుంటా చెప్పారు, కానీ 250 రూపీస్ పెంచుకుంటా ఆ 5 ఇయర్స్ లో అది 3000 రూపీస్ దాకా రాలేదు. అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఫస్ట్ మాట వృద్ధులకి దివ్యాంగులకి నేను ఏదైతే మాట ఇస్తానో అని చెప్పి ఆ మాట నిలబెట్టుకోవడం చాలా చాలా గ్రేట్ అది. ఎందుకంటే మనం అందరికి తెలుసు లక్షల కొద్ది మనం డెట్ లో ఉన్నాం. ఇప్పుడు మన స్టేట్ గెలిచిన సంతోషం ఉంది, కానీ ఎప్పుడైతే ఆ ట్రెజరీ ఏర్పాటు చేసి చూసామో మొత్తం నాకి పాడేసినారు. దర్ ఇస్ నథింగ్ లెఫ్ట్. ఎందుకంటే ఇక్కడ మేము ప్యాపిలి నుంచి శభాష్పురం దాకా తుగ్గరి దాకా రోడ్ ఒకసారి పెట్టింటున్నాయి, 20 కోట్లు పెట్టి దాన్ని గవర్నమెంట్ ఆర్డర్ తీసుకొని వచ్చాను. ఆ రోడ్డు కరెక్ట్ ప్యాపిలి బార్డర్ దాకా, అంటే మన తుగ్గలి బార్డర్ దాకా వాళ్ళు చేశారు. మన కాడ నుంచి సింగిల్ రోడ్ అయిపోయింది. ఇంజనీర్లకు అందరూ కూడా ఫోన్ చేసి ఏంది దాని కథ అంటే, ఆ 20 కోట్లు మీరు తీసుకుని వచ్చినది ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు వాడేశారు, ఇక్కడ వాళ్ళు రోడ్డు వైట్నింగ్ కోసం పెట్టుకున్నారని చెప్పి ఒక చెప్పడం జరిగింది. పెండింగ్ వర్క్స్ అన్ని కూడా మేము ముందరకు తీసుకొని పోవాలా. ఆ రోజు కేకి స్మృతి గారితో ఏదైతే శంకుస్థాపన చేశామో అవన్నీ కూడా మేము పూర్తి చేసుకోవాలా. ఇంకొక ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే, మనము పోరాడినది జగన్మోహన్ రెడ్డి గారితో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో మనం పోరాడాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మనం పోరాడినది కాదు. అది మా పెద్దలు వాళ్ళందరూ కూడా చేశారు, అందరు కలిసి క్యాబినెట్లలో ఉన్నారు, అసెంబ్లీలు కలిసిపోయారు. అట్లాంటి మనిషిది స్టాచ్యూ చెయ్యి ఇంకా తల తీసి పక్కన పెట్టడం జరిగింది, అది చాలా తప్పు. ఆయనకి మన రెస్పెక్ట్ మనం ఇవ్వాలా. ఆయన కూడా ప్రజాసేవ కోసమే బలి అయినాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి బ్యాచ్ మేట్, మా నాన్నగారికి బ్యాచ్ మేట్. అలాంటి వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ కావాలని చెప్పి తలలు చేతులు నరుక్కుంటా బొమ్మలు చేస్తే మనకి ఏం లాభం ఉంటుంది? మీరు అందరూ కూడా ఆలోచించండి. వాళ్ళు ఏదో రోత చేసినారని చెప్పి అదే విధంగా మనం ముందరు పోవడం చాలా తప్పు. దాన్ని మేము ఖండిస్తున్నాము. అలాంటివి ఇలా ఇన్సిడెంట్ ఇంకోసారి ఇక్కడ జరగకుండా మేము స్టెప్స్ తీసుకుంటాము. టార్చర్ పెట్టినారు మనల్ని. ఇవన్నీ కూడా మనమంతా ఓవర్లుక్ చేసుకొని మన పనులు మన వాళ్ళు అందరూ బాగుపడాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా గెలిచడానికి మీరు అందరూ ఎలా సహాయం చేస్తారో, అలాగే పత్తిగొండ కాన్స్టిట్యున్సీ నడపాలని చెప్పి మీ అందరూ కూడా నడపడానికి కూడా సహాయం మీరందరూ కూడా ఉంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఎప్పుడు నేను మీటింగ్లలో చెప్పేటోడిని, పత్తిగొండకి ఒక ఎమ్మెల్యే కాదు, పత్తిగొండకి తెలుగుదేశంలో ఎంతమంది ఓటేస్తారో ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యే అని చెప్పి మరి ఇంకోసారి కూడా చెప్తున్నాను.
ఎలాంటి పని ఉన్నా కానీ నీ పనులు కాకపోయినా కానీ దయచేసి ఇక్కడ రండి, ఇక్కడికి వచ్చి ఆ బుక్ లో రాయండి. ఆ బుక్ ఇమ్మీడియట్ గా రాత్రి నాకు వాట్సాప్ చేస్తారు, దాన్ని చూసుకొని మీ పనులు కూడా అన్ని కూడా అయిపోతాము. దయచేసి ఎవరు కూడా ఎవరు ముందర చేయి దాపకండి. వాళ్ళు చేసిన మిస్టేక్స్ మనం చేయకూడదు. మనము ఎంత మటుకున్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే డిసిప్లిన్ గా నడుపుతాడో పార్టీని, మన యూనిట్ కూడా పట్టుకున్న యూనిట్ కూడా ఇంత ప్రమాణంగా నడచాలా. నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు వచ్చే లోపల యూ హావ్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ అని చెప్పి పట్టుకున్నది మెచ్చుకోవాలని చెప్పి ఒక ఆశ ఉంది. అందుకోసమే ప్రతి ఒక్కసారి వార్నింగ్ అనుకోండి, దీన్ని సలహా అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఎవరన్నా డబ్బులు ముట్టుకున్నారని తెలిస్తే వాళ్ళది ఇమీడియట్ గా మెంబర్షిప్ రద్దు చేస్తాము, తగిన శాస్త్రి కూడా మేము చేసి పెడతామని చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.